ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గంధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం జన్మదిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి బ్రహ్మానందం అన్న పేరు వినగానే మనందరం అలా నవ్వేస్తాం. ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ నిజంగా ఆయన మనకి ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని కలిగించే ఒక మంచి హాస్య నటుడు. మరి వారి జన్మదినం ఈరోజు ఫిబ్రవరి 1. మరి ఆయన 3 తరాలు, ఎన్టీఆర్ బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాగార్జున, నాగ చైతన్య, అలాగే కృష్ణ, మహేష్ బాబు, ఇలా అందరితో తరతరాల నటులతో కలిసి ఆయన నటించడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాదు ఆయన ఇప్పటి వరకు దాదాపు 1200 పైచిలుకు చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్లో ఆయన పేరు నమోదు చేసుకునే స్థాయికి ఎదిగిన ఓ హాస్య నటుడు బ్రహ్మానందం. అంటే ఎంతో గొప్ప. అది కాకుండా ఆయన మన తెలుగువారు కావడం మన తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు శ్రీ సంకీర్తన కళా సమితి కార్యదర్శి శ్రీ చింతా ప్రసాద్ బాబు గారు, ముఖ్యంగా బ్రహ్మానందం గారికి మంచి అభిమాని, ఆయన ఈరోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మనం బ్రహ్మానందం గారి జీవిత విశేషాలని, సినీ విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం ప్రసాద్ బాబు గారు. నమస్తే మురళి గారు. మనందరికీ తెలుసు బ్రహ్మానందం గారు అనగానే ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరు అభిమానించే హాస్య నటుడు. మరి వారి జన్మదినం ఈరోజు, వారి గురించి విశేషాలు మీరు కాస్త చెప్తే మా ప్రేక్షకులతో పంచుకుందాం. ముందుగా యాక్ట్ ఛానల్ వారికి, నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మిత్రుడైనటువంటి మురళి గారు, మీకు నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తాం మురళి గారు, 1250 సినిమాలు, పైగా సినిమాలు, ఎన్నో అవార్డు, కొన్ని 100 అవార్డులు, లక్షల కోట్ల మంది ప్రేక్షకులను అలరించినటువంటి గొప్ప హాస్య నటుడు గురించి మాట్లాడటం ఎంత మాట్లాడినా తక్కువనే చెప్పచ్చు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కారణం ఏమిటంటే, ఒక హాస్య నటుడు హాస్యాన్ని ఒకేలాగా ఒకే మూసలో ప్రదర్శిస్తూ వెళితే జనానికి బోర్ కొట్టదు. 1250 పైగా చిత్రాల్లో ఏ ఒక్క క్యారెక్టర్ను కూడా రెండో క్యారెక్టర్తో పోల్చకుండా ప్రతి దాంట్లో వేరియేషన్ చూపిస్తూ ఎప్పుడూ ప్రేక్షకులని తన వైపు మరల్చుకుంటూ నటించినటువంటి ఆ గొప్ప వ్యక్తి గురించి ఎంత మాట్లాడినా ఆయన దగ్గర చెప్పినట్టుగానే తక్కువే మురళి గారు. అలాంటి గొప్ప నటుడు గురించి కార్యక్రమం చేయటం, మిమ్మల్ని నేను అభినందించాలి. కారణం ఏమిటంటే, మన తెలుగు ప్రేక్షకులకి ఒక రేలంగి గారు, ఒక రమణారెడ్డి గారు, ఒక రాజబాబు గారు తర్వాత అంత స్థాయిలో దొరికినటువంటి మరో గొప్ప హాస్య నటుడు బ్రహ్మానందం గారు. మీకు తెలియదని కాదు మురళి గారు, 1956 ఫిబ్రవరి 1వ తారీఖున గుంటూరు జిల్లా చాగంటివారి గ్రామంలో వారు జన్మించడం జరిగింది. సత్తెనపల్లి పక్కనే ఉన్నటువంటి చాగంటివారి. అవును మురళి గారు. వాళ్ళ నాన్నగారి పేరు నాగలింగాచారి, అమ్మ లక్ష్మీ నరసమ్మ. వారికి 8 మంది సంతానం. బ్రహ్మానందం గారు 8 మందిలో 7వ సంతానం వారికి. మరి 7వ సంతానంగా జన్మించినటువంటి వారి 8 మంది సంతానం ఉన్నటువంటి ఆ కుటుంబం ఆర్థికంగా చాలా చిన్నదనే చెప్పేవాళ్ళు నాకు తెలిసినంతవరకు. ఆర్థిక కష్టాలు ఉన్నాయి. సినిమాలు చూడటం కూడాను చాలా తక్కువే ఆయన. మరి ఇంతగా సినిమాల్లో ఇలాగ పండిపోయాడంటే అతను అదొక తెలుగు ప్రేక్షకులకి ఆ బ్రహ్మే ఆనందం రూపంలో, ఆనందంగా బ్రహ్మానందం రూపంలో మనకి ఇచ్చాడు అన్నట్టుగా నేను మరి వాళ్ళ నాన్నగారు కార్పెంటర్, వడ్రంగి పని, వడ్రంగి పని. ఆయన అదే కాకుండా కళాకారుడు కూడా, నేను ఒక మంచి నటుడు కూడా అని చెప్పి అనేవారు. ఆ అంశే, ఆ జీన్సే ఈ బ్రహ్మానందం గారికి వచ్చి ఉంటాయి. ఆ 8 మందిలో ఈ బ్రహ్మానందం గారికి వచ్చాయి. విద్యాభ్యాసంలో కూడాను
ఆయన 10th క్లాస్ వరకు సత్తెనపల్లిలో చేశారు. ఆయన సత్తెనపల్లిలో కదా మురళి గారు. ఆ తర్వాత భీమవరంలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసినట్టు ఉన్నారు. మరలా గుంటూరుకు వచ్చి తన యొక్క పీజీని కంప్లీట్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాడు. అదే క్రమంలో అత్తిలిలో ఆయనకి లెక్చరర్ ఉద్యోగం వచ్చింది అనుకుంటాను మురళి గారు. తెలుగు లెక్చరర్ ఉద్యోగం వచ్చింది అనుకుంటాను మురళి గారు. నేను విని దాని ప్రకారం ఆయన చిన్నప్పటి నుంచి కూడా మనుషులను అనుకరించి దాని ద్వారా ఎదుటి వారిని నవ్వించడం చిన్నప్పటి నుంచి ఆయనకు వచ్చింది అనుకుంటా మురళి గారు. మొట్టమొదటిగా వాళ్ళ అమ్మగారిని ఇమిటేట్ చేసేవాడంట. అమ్మగారిని, తర్వాత చుట్టుపక్కల వాళ్ళని, తర్వాత ఫ్రెండ్స్ని, ఈ విధంగా వాళ్ళని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అనుకరిస్తూ వాళ్ళ వాయిస్ ఇమిటేట్ చేస్తూ చుట్టుపక్కల వాళ్ళని చిన్నప్పటి నుంచే ఉంది ఆయనకి అక్కడ. అదేవిధంగా మీరు చెప్పినట్టు కాలేజీలో అత్తిలి కాలేజీ ఎస్విఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఆయన లెక్చరర్గా చేస్తూ తెలుగు లెక్చరర్ కాబట్టి ఆయన ఇమిటేట్ చేస్తూ ఒక తెలుగు పాఠాన్ని పిల్లలకి బోర్ కొట్టకుండా నవ్విస్తూ పాఠాలు చెప్పేవాడు. అందుకే ఆయన క్లాసులు అంటే స్టూడెంట్స్ బాగా ఇష్టపడేవాళ్ళు. అవును, ఆ విధంగా ఆయన ఒక ఆ టైంలోనే స్టేజ్ షోస్ కూడా చేశాడు. ఆయన స్టేజ్ మిమిక్రీ చేయడం, అక్కినేని ఇమిటేట్ చేయడం, తర్వాత రేలంగిని ఇమిటేట్ చేయడం, ఆయన ఎన్నో స్టేజ్ షోలు చేశారు. ఫస్ట్ స్టేజ్ ఆర్టిస్టానికి వచ్చు, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. అది మిమిక్రీ ఎక్కడో నేర్చుకున్నట్టు కాదు, జన్మత ఆయనకు వచ్చినటువంటి కళని జనానికి ఆనందాన్ని పంచడానికి ఉపయోగించాడు. మురళి గారు, నాకు తెలిసి 1985 అనుకుంటాను అప్పట్లో దూరదర్శన్ ఒక్క ఛానలే ఉండేది. ఇన్ని ఛానల్స్ అప్పట్లో లేవు, టీవీ ఛానల్స్ లేవు కదా. దాంట్లో పక్కపక్కలు అనే కార్యక్రమం, కరెక్టేనా మురళి గారు? పక్కపక్కలు అనే కార్యక్రమం మేము చిన్నప్పుడు అయితే దానికోసం వెళ్ళేసి టీవీ ముందు అతుక్కుని కూర్చునే వాళ్ళం. ఎంత హాస్యమో, ఎంత కామెడీనో. అవును, అలాగే బాగా పాపులర్ అయినట్టున్నాడు మురళి గారు టీవీ ద్వారా. ఆయన పాపులర్ అయ్యారు అంటే జనాలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ టీవీ ద్వారానే ఫస్ట్ ఆయన పరిచయం, ద్వారానే ఆయన పరిచయం కామెడీకి దానిలాగా. ఆ తర్వాత సినిమాలకు ఛాన్సులు వచ్చాయి అనుకుంటా దాని ద్వారా. దాని ద్వారా మురళి గారు మీకు గుర్తుండే ఉండదు, 1985 అనుకుంటాను వేజేళ్ల సత్యనారాయణ గారి దృష్టిలో పడ్డాడు ఈయన. అంటే ఈ టీవీ ఛానల్స్లో చూడడం వల్ల, తాతావతారం అని ఒక సినిమా తీస్తే నరేష్ హీరో, నరేష్ హీరో. దాంట్లో అతనికి నలుగురు స్నేహితులు ఉంటారు, ఆ నలుగురిలో ఈయన ఒకడు. అది వేజేళ్ల సత్యనారాయణ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. దాని అది మొదటి సినిమా అయితే ఆయన జీవితంలో రెండవ సినిమా సత్యాగ్రహం. సత్యాగ్రహం కదండి. ఆ తర్వాత ఈ సినిమాలు చేసే టైంలోనే జంధ్యాల గారి కంట్లో పడ్డాడు అనుకుంటాను మురళి గారు. ఆ జంధ్యాల గారి తీసినటువంటి తర్వాత సినిమా రామానాయుడు గారి ప్రొడ్యూసరు రామానాయుడు గారు అహనా పెళ్ళంట అనే సినిమాతోటి మురళి గారు ఇక ఆయన స్టార్డమ్ని కొనుక్కున్నాడో చేత పట్టుకున్నాడో తనకై తనే వచ్చి ఆయనలో చేరిపోయింది అన్నట్టుగా నిలబడిపోయాడు మురళి గారు. ఆ సినిమాకి అంటే ఆ సినిమాలో ఆయన సెలెక్ట్ చేయడానికి, ఆ సినిమాలో ఆయనకి అహనా పెళ్ళంలో ఒక ఆర్టిస్ట్గా ఆయనకి క్యారెక్టర్కి అవకాశం రావడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేంటంటే మీరు చెప్పినట్లుగా తాత అవతారం ఫస్ట్ సినిమా, రెండో సినిమా సత్యాగ్రహం, జంధ్యాల గారి డైరెక్షన్ వచ్చింది. ఈ రెండు సినిమాలు కాస్త లేట్ అయినాయి రిలీజ్ కావడం. తాత అవతారం అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల ఆ సినిమా లేట్ అయింది. అప్పుడు ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావుకి అసిస్టెంట్గా అహనా పెళ్ళంట్లో కృష్ణాది ఆ క్యారెక్టర్ కూడా బ్రహ్మాండంగా పేలింది. ఆ క్యారెక్టర్కి అసిస్టెంట్గా సుత్తివని ఫిక్స్ చేశారు రామారాయుడు గారు, జంధ్యాల గారు. చేస్తే అప్పట్లో సుత్తివేలు సూపర్ డూపర్, అప్పటికి 4 స్తంభాలు అట్లా అని రిలీజ్ అయిపోయి ఆయన పెద్ద స్టార్ కమెడియన్. ఆయనకు అసలు టైమే దొరకట్లే. ఇంకా రామారాయుడు గారు చూసి చూసి సుత్తివేలు మనకు అందుబాటులో లేనట్టున్నారు. జంధ్యాల గారు, ఓ పని చేయండి, మీ సత్యాగ్రహం సినిమాలో అంటే ఆ సినిమాలో గుండు హనుమంతరావు, తర్వాత మన బ్రహ్మానందం ఇద్దరికి గుండ్లు కొట్టించి ఆ సినిమాలో కామెడీకి క్యారెక్టర్ చేయించారు. అది చూశారు రామానాయుడు గారు. చూసి ఓ పని చేయండి, అందులో గుండోడు ఉన్నాడు కదా, ఆడు బాగా కామెడీ చేస్తున్నాడు, ఆయన ఈ క్యారెక్టర్ పెట్టండి, అహనా పెళ్ళినట్లు కోట శ్రీనివాసకి అసిస్టెంట్గా పెట్టండి అని చెప్పారండి. జంధ్యాలకు ఓకే అని వేసుకొని అప్పుడు ఆ విధంగా ఆయన క్యారెక్టర్ వచ్చింది. ఓ, దాంట్లో కారణం రామానాయుడు గారు, రామానాయుడు గారు రికమెండేషన్. అది అందుకే మురళి గారు, బ్రహ్మానందం గారిని మీలాంటి వాళ్ళు ఎన్ని చాలా ఇంటర్వ్యూస్ నేను చూశాను, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు నా ఈ గొప్పతనానికి నాకు ఈ రోజు వచ్చినటువంటి కీర్తి కారణం జంధ్యాల గారు, రెండవది రామానాయుడు గారు, నన్ను బాగా ప్రోత్సహించిన చిరంజీవి గారు అని చెప్తారు మురళి గారు. చిరంజీవి గారి గురించి ఎట్లాగా వీరు? అది చిరంజీవి గారు అంటే నాకు ఆయన మొదటి పరిచయం. చంటబ్బాయ్ సినిమా షూటింగ్ వైజాగ్ జరుగుతుంది. అప్పుడు జంధ్యాల గారు పిలిపించారు ఆయన్ని, మామూలుగా రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఆడ షూటింగ్ స్పాట్లో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు. ఈ బ్రహ్మానందం గారు
ఆ చిరంజీవి గారు చూస్తూ ఉంటే, అంటే కొద్ది హైట్లో ఏదో ఉన్నట్టున్నారు, ఇక్కడ డౌన్లో అందరూ ఉన్నారు, ఆ ఆడియన్స్ లాగా షూటింగ్ చూస్తున్నారు, ఆయన నిలబడి చిరంజీవి గారు ఆయన యాక్ట్ చేస్తుంటే అలా చూస్తున్నారంట. ఇలా చూశాడు చిరంజీవి గారు, ఏంటి ఏడు విచిత్రంగా ఉన్నాడు అని చెప్పేసి వదిలేసి మళ్ళీ చేస్తాడు. ఇద్దరు మళ్ళీ ఆయన చూస్తున్నట్ట, ఈయన యాక్ట్ చేయలేకపోతున్నాడు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసి జనరల్ నుంచి ఎవరున్నాడు యాక్ట్ చేయలేకపోతే ఎవరంటే అప్పుడు చెప్పాడు, ఇతని పేరు బ్రహ్మానందం అండి, ఇతను సినిమాలో చిన్న చిన్న యాక్ట్ చేస్తున్నాడు, కొత్తగా వస్తున్నాడు, లెక్చరర్గా పనిచేస్తున్నాడు అని చెప్తూ అని ఆయన చెప్పాడు, నాకు కూడా తెలియదు ఆయన లెక్చరర్ కాదు అని జనరల్గా సహజంగా చిరంజీవి గారు అంటే అప్పుడే పరిచయంస్తే ఒక రెండు మూడు జోక్స్ చెప్పారంట. ఎవరికి చిరంజీవి మన బ్రహ్మానందం బాగా నచ్చి, ఓకే వెరీ గుడ్ బాగుంది, ఇక్కడ కాదు షూటింగ్ డిస్టర్బ్ అవుద్ది, సాయంత్రం డాల్ఫిన్ హోటల్కి వచ్చేసి నా రూమ్కి అక్కడ మనం మాట్లాడుకుందాం అన్నారు. అప్పుడు ఈయన వెళ్ళడం, బ్రహ్మానందం గారు చిరంజీవి గారితో కలవడం, కలిసి ఆయనకి ఈయన దగ్గర ఉన్న జోక్స్ అన్నీ చెప్పి చెప్పి ఆయన నవ్వించేసేసిన తర్వాత అప్పుడు అన్నాడట, బ్రహ్మానందం గారు మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు, మద్రాసు వెళ్దాము, మద్రాసులో మీకు నేను సినిమా అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పి మద్రాసుని వైజాగ్ నుంచి మద్రాసు ఫ్లైట్లో వెళ్ళారు. ఫస్ట్ టైము మన బ్రహ్మానందం గారు ఫ్లైట్ ఎక్కడో అదే ఫస్ట్ టైం, అది కూడా చిరంజీవి గారి పక్కన ఎక్కిన తర్వాత తీసుకెళ్ళి ఆడ చిన్న సంఘటన కూడా జరిగింది ఫ్లైట్లో. ఇతనికి తెలియదు కదా, కొత్త కదా, హెయిర్ హోస్టెస్ వచ్చి చాక్లెట్లు ఏదో ఇస్తారు కదా ఇట్లా పట్టుకొస్తే, తీసుకో చాక్లెట్ 1000 రూపాయలు ఒకటి అన్నాడు, 1000 రూపాయల అయిపోయి నాకు వద్దండి వాస్తా అన్నాడు. కాసేపు అది ఉడికిచ్చి అది ఫ్రీగా ఉన్నాయని తీసుకుని తీసుకొచ్చాడు అనమాట. ఆ బెల్ట్ కూడా పెట్టుకోవడం తెలియదు అని బ్రహ్మానందకి, చిరంజీవి గారే ఇలా బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి అలా ఫస్ట్ ఫ్లైట్ ప్రయాణం, ఫస్ట్ పరిచయంలోని చిరంజీవితో ఆయన మంచి అనుబంధం ఏర్పడటం, మద్రాసు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో అందరినీ పరిచయం చేసి ఆయన జోక్లను వాళ్ళకి వినిపించి చేసిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు ఇప్పించిన ఫస్ట్ అవకాశం పసివాడి ప్రయాణం. పసివాడి అందులో క్యారెక్టర్, అది చిన్న క్యారెక్టరే, అది బాగా అది కూడా బాగానే గుర్తింపు వచ్చింది ఆ సినిమాలో. ఏమండి నేను చాలా హానెస్ట్ అండి, నేను వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ విషయం వచ్చి మా అమ్మాయి మా యాడుకు చెప్తాను, అంత నిజాయితీ నాకు అంత నిజాయితీ. ఆ డైలాగ్ ఇదైంది కోదండారెడ్డి డైరెక్షన్లో, అట్లా అక్కడ ఉంటాడు చిన్న క్యారెక్టర్ అంటే, అతను ఏ క్యారెక్టర్ చేసినా కూడా చిన్నది చేసినా కూడా ఆ గుర్తింపు అని వచ్చేది, ఒక డైలాగ్ చెప్పినా కూడా ఆ గుర్తింపు వచ్చేది. అది చాలా సినిమాలు చేస్తున్నాను. చాలా సినిమాలు. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. మన రామ్ గోపాల్ సినిమా కూడా ఏదో చేశారు కదా, రామ్ గోపాల్ గారి సినిమాలో క్షణక్షణం అనుకుంటా బొర్ల గారు, వెంకటేష్ శ్రీదేవి హీరో హీరోయిన్లు వాళ్ళు అడవిలో దొంగలతోటి చాలా చేజింగ్ అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకుంటానికి ఒక మాల్లోకి వస్తారు, వాళ్ళు బాగా మట్టిగా ఉంటారు, ఈయన ఆ మాలు యజమాని, వీళ్ళిద్దరిని ఇలా చూస్తాడు, వాళ్ళు వచ్చి ఏది ఏ బట్టని సెలెక్ట్ చేసుకుంటానికి చూడబోయినా కూడాను నేను చూపిస్తాగా అని కామెడీగా అంటూ బలి పండింది మురళి గారు ఆ సినిమాలో. అదొక్కటే డైలాగ్ అంతే, అంతే ఇంకేముండదు నేను చూపిస్తా. ఆ సినిమా చాలా సీరియస్ గా నడిచే సినిమా, ఇది ఈ బిట్టు భలే రిలాక్స్ చేసింది, బాగా రిలాక్స్ చేసింది. అప్పుడే వస్తున్నాడు బ్రహ్మానందం, అట్లా అందులో కూడా మంచి పేర్లు వచ్చాయి, చాలా ఉన్నాయి ఆయనకి. ముఖ్యంగా చెప్పాలంటే చిత్రం బడారి చిత్రం, ఆ విషయం దాంట్లో ఆయన ఇమిటేట్ చేసింది నాగభూషణాన్ని, మన ప్రముఖ విలన్ ఆయన ఇమిటేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ చేశాడు. అంటే ఒక అద్దెంట్లోకి వెళ్ళడం, వెళ్ళినప్పుడు వీళ్ళు నలుగురు ఫ్రెండ్సే, నరేష్, బ్రహ్మానందము, శుభలేఖ సుధాకర్, వీళ్ళందరూ ఉంటారు, చిట్టిబాబు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి రూమ్ దొరకకపోతే వాళ్ళ ఈ నరేష్ లేడీ గెటప్లో, ఇతను వచ్చి వాళ్ళ బాబాయ్ లాగా నాగభూషణం గెటప్ వేసి ఆ ఇమిటేట్ చేస్తూ ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. దాని డైరెక్టర్ వచ్చి మన నెల్లూరు ఆయన పిఎన్ రామచంద్రరావు బుచ్చి ఆయన. అప్పట్లో ఆయన ఇచ్చిన రెమ్యునేషన్ 10,000 అట ఆ సినిమాకి. ఒకసారి ఆయన ఆయనతో కలవడం జరిగింది నెల్లూరులోనే, ఆయన ఆ సినిమాకి రైటర్గా పనిచేసిన తోటపల్లి మధు, దాంట్లో ఆయన చెప్పారు, వాళ్ళు చెప్పారు అప్పుడు
బ్రహ్మానందంకి ఇచ్చినప్పుడు నేను 10,000 రూపాయలు ఆ సినిమాకి. కానీ అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కదా? అవును, అంత ఆయనకి అప్పుడు 10,000 గొప్ప. బ్రహ్మానందం గారు 10,000 ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పీక్ పీరియడ్లో ఆయన తీసుకుంది ఒక రోజుకి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు పేమెంట్ తీసుకున్నాడు ఆయన ఒక రోజుకి. నేను ఒక గంట మీకు అదేమిటి ఆ టైం ఇస్తే దానికి ఇంత రేట్ అని చెప్పేవారు. అంతెందుకు, నేను ఆయనతో ఒక సినిమాలో యాక్ట్ చేశాను బ్రహ్మానందం గారితో, ఆ శ్రీకాంత్, మీరా జాస్మిను, మరి సదా, ఇలా ముగ్గురు, వాళ్ళిద్దరు హీరోయిన్లు, శ్రీకాంత్ హీరో. అందులో లాస్ట్ మూమెంట్లో పెడితే చిన్న క్యారెక్టర్, ఆయనతో ఒక డైలాగే ఆ ఫిలిం సిటీలో ఫిలిం నగర్లో చేశాం. దాంట్లో ఆ రోజు ఆయన టైమింగ్ కూడా అప్పట్లో ఎట్లుండేవాడు, రోజంతా చేసేవాడు కానీ ఇప్పుడు ఆయన అలా మంచి పీక్లోకి వచ్చిన తర్వాత ఈయన టైమింగ్ ఇచ్చేవాళ్ళు 9 నుంచి 1 గంట వరకు, మళ్ళీ 3 నుంచి 6 వరకు అది ఆయన షెడ్యూల్. ఆ విధంగా మెయింటైన్ చేసేవాడు, ఉదయం పూట ఒక సినిమా, మధ్యాహ్నం ఒక సినిమా, అట్లా కాల్ షీట్ ఇచ్చేవాడు. ఆ రోజు ఆ షూటింగ్లో నేనున్నా, ఆయనతో ఒక కాంబినేషన్, చిన్న డైలాగు, ఆయన పెళ్లి చూపులకు వెళ్తుంటాడు, క్యాబ్ డ్రైవరు, నేను ఒక 4 ఫ్రెండ్స్ ఉంటారు క్యాబ్ డ్రైవర్, అందరం ఉంటాం అక్కడే. ఆయన పోతే ఎక్కడ పోతున్నారా అంటే పెళ్లి చూపులు ఎత్తున్నాను అంటాడు. పెళ్లి చూపులు ఏంది రాని, పెళ్ళి ఏంది అంటే 3 పెళ్లి చూపులు అయింది అంటాడు. అంటే నేను కూడా వస్తాను రాట, నేను ఏయ్ నువ్వు వచ్చి చెడగొడతావు రా, నువ్వు వద్దని చెప్పి కాలేజ్కి వెళ్ళిపోతాడు. దాంట్లో ఆయనతో చిన్న డైలాగు సింగిల్ టేక్లో చేశా. అక్కడ డైరెక్టర్ రైటర్ అందరూ బాగా మెచ్చుకున్నారు, ఆయన కూడా బాజేశమ్మా అని చెప్పి ఆయన అనడం. ఆ విధంగా ఆయనతో నాకు అనుబంధం ఉంది. అప్పుడు ఆయన రేటు 3 లక్షల రూపాయలు ఒక రోజుకి. అప్పుడు అక్కడ వాళ్ళు అంటుండేవాళ్ళు అనమాట, ఒక రోజుకి ఆయన కాల్ షీట్, అంతకుముందు సినిమా కాల్ షీటు, ఒక రోజుకి ఒక కాల్ షీట్ 3 లక్షలు ఒక రోజుకి ఈ టైమింగ్స్లో, ఒక స్కూల్ టైమింగ్ చిన్నపిల్లల స్కూల్ టైం లాగా అనమాట. అలాగే మెయింటైన్ చేసేవాడు, చాలా బాగా పీక్ పీరియడ్ చూశాడు. అదేవిధంగా ఆయన ఇంకో సినిమా చేశాడు, మనీ సినిమా. మనీ ఆ సినిమా కూడా బాగా సూపర్ గుర్తుంది మురళి గారు, చెప్పండి. మనీలో ఈయన కొంచెం ఒక సీరియస్ క్యారెక్టర్, ఆ హీరోనేమో ఇతని దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వలేకపోతాడు, ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటానికి ఇతను మాయ చేస్తుంటాడు రకరకాలుగా. ఇతను ఇన్నిది భలే ఫేస్, నువ్వు చిరంజీవిని మించిపోతావు, వెంకటేష్ని మించిపోతావు అనేసి ఈయన్ని అలాగా పొగిడేసేసి తను తప్పించుకోవాలని అనుకుంటాడు. అప్పుడు ఒక పాట కూడా ఉంది దీని మీద, పాట అదే అలాంటి సరే, వారే వా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్సు, మరి వేసేయి మరో డోసు, వారేవా ఏమి ఫేసు అని పాట జరుగుతుంటే ఈయన ఊహించుకుంటుంటాడు చిరంజీవి కంటే మనగాడిని, వాళ్ళకంటే వీళ్ళకంటే అని చెప్పేసి హీరోలు హీరోయిన్ గుర్తించుకుంటుంటే. దాంట్లో జగదక వీరుడిలో చిరంజీవి సీన్ ఒకటి అంటే ఈయన ఫీల్ అయిపోతుంటే నాగార్జున శివాలు చైను, సైకిల్ చైను పెరికేయడం తెంపేయడం, ఇటువంటివన్నీ అతను ఊహించుకుంటాడు. దాంట్లోనే కదా మురళి గారు కాంతో గేమ్స్ కాంతో గేమ్స్ వద్దు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది, అది శాంతి గలంత అయిపోద్ది. అది చాలా సీరియస్ రోల్ మురళి గారు, మనం విపరీతంగా నవ్వుతాం. ఆయన ఫుల్ సీరియస్. ఆ విధంగా ఆయన సీరియస్గా చేసిన, నవ్వి చేసిన, నవ్వకపోయి చేసినా కూడా మనకు మాత్రం ఆయనది కామెడీ. ఇంకోటి కూడా దాసనారాయణ గారి దర్శకత్వంలో నాన్నగారు అనే సినిమాలో ఒక అమాయకుడు లాగా, ఒక ఇంట్లో పనివాళ్ళలాగా అనమాట. అప్పట్లో ఎన్టీ రామారావు ఆత్మబంధు సినిమాలో వచ్చేయి ఇట్లా ఉండి ఒక అమాయకుడు ఇంట్లో పనివాళ్ళగా ఉంటాడు కదా, అటువంటి క్యారెక్టరు దాసనారాయణ గారు బ్రహ్మానందం చేయించాడు. తను కూడా ఇది అవార్డు కూడా వచ్చింది ఆయనకి, అందులో కూడా అతనికి మంచి పేరు అంటే అది కూడా సీరియస్ క్యారెక్టర్. ఇది ఇంత బ్రహ్మానందం లాగా కాకుండా ఒక మంచి అమాయకమైన క్యారెక్టర్ చేశాడు, ఒక రకం సీరియస్ క్యారెక్టర్, అది కూడా చేయగలడు అని నిరూపించాడు. ఇంకా బాబాయ్ హోటల్ కానీ ఇట్లా చేసుకుంటూ వచ్చాడు. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. ఆయన బాబాయ్ హోటల్ సినిమా చేశాడు. బాబాయ్ హోటల్ ఆ సినిమా గురించి మీకు ఐడియా ఉంది కదా?
నాకు గుర్తుంది మురళి గారు, అది జనాలతో నన్నే కాదు చాలా మంది ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసిన సినిమా. కారణం ఏమిటంటే బ్రహ్మానందం గారు కామెడీ కాకుండా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్, సినిమా అంతా ఆయనది, ఆయనే హీరో అట సినిమాకి వెళ్తే హీరోయిన్ ఉంటుంది. అసలు ఆయన ఆ సినిమాలో పోషించిన రోలు మురళి గారు ఎంత గొప్పదంటే, ఒక కైకాల సత్యనారాయణ గారు, ఒక ఎస్వి రంగారావు గారు, ఒక గుమ్మడి గారు నటిస్తే బాగుంటుందేమో అనిపించేటువంటి రోల్ ఆయన వేసేసరికి గొప్పగా నటించాడు మురళి గారు. ఏ మాట కామంటే గొప్ప నటన చూపించాడు, కానీ మనం ఊహించింది వేరు, అక్కడ చూసింది వేరు అయ్యేసరికి సినిమా నిరుత్సాహపరి. జనరల్గా ఏంటంటే బ్రహ్మానందం హీరో అని కానీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఫుల్ నవ్వులు ఫుల్ కామెడీ ఉంటుంది అనుకుంటారు, కానీ అక్కడ పోయేటప్పటికి ఈయన అంత సీరియస్గా చేసి మీరు చెప్పినట్టు పెద్ద క్యారెక్టర్లు అయిపోయా, ఎస్విఆర్ చేసేది సత్యనారాయణ క్యారెక్టర్లు చూసేటప్పుడు బ్రహ్మానందాన్ని అలా ఊహించుకోలేక ఆ సినిమా ఫ్లాప్ అయింది. కానీ హిట్టు ఫ్లాప్ పక్కన పెడితే అందులో బ్రహ్మానందం యాక్షన్ కేవలం కామెడీయే కాదు ఆయన చేసేది, ఆయన ఎంతో మెచ్యూర్గా ఆ క్యారెక్టర్ చేయగలడు అని నిరూపించుకున్నాడు. అది అది మంచి, అది కూడా ఒక రకంగా ఆయనకి నటుడుగా ఒక మరో మెట్టెక్కించిన ఇవన్నీ మనీ మనీ ఎంటర్టైన్మెంట్ కింద తీసుకున్నా కూడా ఈ బాబాయ్ హోటల్ బాగా ఇదే. ఇంకా చెప్పాలంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఆయన ఆయన స్టేజ్కి ఉపయోగపడే సినిమాలు, ముఖ్యంగా హిట్లర్. దాంట్లో మీకు గుర్తుంది ఒక సీన్, శ్రీకాకుళం యాసతో మాట్లాడతాడు చిన్న క్యారెక్టర్ మురళి గారు, ఒక సన్నివేశంలోనే వస్తాడు, చిరంజీవిని బాగా విసికిస్తాడు, ఒక కొట్టు కొడితే అలాగా ఇందాక మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా అదేది కుక్కరు తెగులు వచ్చి పడిపోయిన కోడిలాగా, తెగులు వచ్చిన కోడిలాగా పడిపోతాడు. అది బలైన విస్తృతి మురళి గారు సినిమా పడ్డ ఎక్స్ప్రెషన్ ముత్యాసుబ్బయ్య డైరెక్షన్ లో చిరంజీవి రీఎంట్రీ చేసిన సినిమా అది. చిరంజీవి కొంతకాలం సినిమాలు ఆపేసి మళ్ళీ రీఎంట్రీ అయినాడు ఆ హిట్లర్తో, హిట్లర్తో దాంట్లో దాసరి తండ్రి క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ వచ్చి ఇది. అట్లా చిన్న చిన్న క్యారెక్టర్లు కాదు డైలాగ్ మురళి గారు, అసలు డైలాగే లేనటువంటి సినిమా ఉంది. అది విపరీతంగా జనాన్ని ఆకర్షించినటువంటి చిత్రం ఏంటంటే వినోదం. ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వినోదం అన్న సినిమా వచ్చింది మురళి గారు, పూర్తిగా వినోదం అన్నట్టుగా వినోదం టైటిల్ తగ్గట్టుగానే పూర్తి కామెడీ సినిమా అంతా. దాంట్లో బ్రహ్మానందం గారికి ఒక డైలాగ్ ఉండదు, దొంగ ఒక ఇంట్లోకి వస్తాడు, వచ్చేసరికి ఆ ఇంటి ఏవిఎస్ గారి ఇంటి యజమాని, అతనికి ఏదో ఆపరేషన్ జరిగి కళ్ళకి గంతలు కట్టుకుంటారు, వీళ్ళ మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటారు ఆయన కోసం వచ్చాడు అనుకుంటాడు, వీడేమో దొంగ డైలాగులు ఒకటి సీరియస్గా వస్తాడు, ఏదో ఒక వస్తువు తీసుకుంటాడు, మళ్ళీ కామ్గా వెళ్ళిపోతుంటాడు, సినిమా అంతా అంతే మొత్తం ఇళ్ళంతా ఖాళీ చేసేస్తాడు, దాని వెనక ఒక సోఫాలు టీవీలు సోఫాలు అన్నీ ఖాళీ చేసేస్తాడు మురళి గారు. అవును, అది ఒక నాటకం, అది ఒక నాటిక. మన శంకరమంచి పాఠశాల అని ఆయన రాశాడు సైలెన్స్ ప్లీజ్ అని ఏదో దాన్ని, దీంట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి కామెడీ మీరు చెప్తుంటే గుర్తొచ్చింది ఆ సినిమా, ఆ క్యారెక్టర్ లాస్ట్ ఎండింగ్ డైలాగు, డైలాగులు ఉండవు ఒకటే డైలాగు లాస్ట్ లో సైలెన్స్ అని, అదే అదే ఎండ్ మీరు చెప్పింది గుర్తు, టైటిల్ అదే ఆ నాటకానికి టైటిల్ అదే, అది కూడా బాగా చేశాడు. ఇంకా ఈ విధంగా చేస్తే మరి చాలా ఉన్నాయి. బావగారు బాగున్నారు గురించి చెప్పుకోవాలి బావగారు, అతను ఎన్ని కష్టాలు పడుతుంటాడో చంపేసినట్టు శవంలాగా నటించి, శవం పాత్ర హీరోయిన్ ఏమో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టుద్ది, ఫ్రిడ్జ్ లోంచి బయటకు రాలేడు, అది మనం తలుచుకుంటేనే వస్తుంది. అతను ఎన్ని ఇబ్బందులు పడతాడో మనకు అంత హాస్యం వస్తా ఉంటుంది. బావగారు బాగున్నారా అని అనగానే ఈ సీన్ గుర్తొస్తుంది, సినిమా ఎట్లా ఉన్నా కూడా స్టోరీ ఈ బ్రహ్మానందం ఒక క్యారెక్టర్ ఇది ఇట్లా మీకు ఎన్ని 12 సినిమాలు అన్నారు, ఎన్ని సినిమాలు అంటే మురళి గారు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పుకోవాలి. నాకు విపరీతంగా నచ్చినటువంటిది హలో బ్రదర్ సినిమా. నాగార్జున డబుల్ క్యారెక్టర్ అయితే రెండో క్యారెక్టర్తో పాటు ఇతను చివరి దాకా ఉంటాడు, జస్ట్ లైక్ హీరో పక్కనే ఉంటాడు, హీరో పక్కనే ఉంటాడు. అసలు అది ఆయన ఆ సినిమాలో ఇంకో సన్నివేశం బలి ఉంటుంది మురళి గారు, ఇతన్ని పట్టుకుని తీసుకెళ్లి కట్టేసి టార్చర్ చేస్తుంటారు, టార్చర్ చేస్తుంటే ముఖాన్ని నీళ్లు కొట్టంటాడు ఎవరు, కోట శ్రీనివాసరావు మల్లికార్జున లైట్ ఒకటి వేసి అప్పుడు ఈయన అంటాడు బ్రహ్మానందం అంటాడు ఆ సోపు షాంపూ కొట్టి స్నానం చేసి వాళ్ళు అతన్ని టార్చర్ చేస్తుంటే ఆయనకి అంత అంత హ్యాపీగా ఉంటుంది, అంత హ్యాపీగా అతను. తర్వాత దానికి అవార్డులు కూడా చాలా వచ్చాయి, ఇప్పుడు మీరు అన్నట్టుగా 6 నంది అవార్డులు ఆయనకు వచ్చాయి, అందులో మణి సినిమా ఉంది, అన్న, రాజశేఖర్, చాలా ఇట్లా ఒక 6 సినిమాలు ఉన్నాయి ఈ సినిమాలకి నంది అవార్డులు వచ్చాయి. ఇవి కాకుండా మిగతా దాదాపు ఫిలింఫేర్ అవార్డులు, తర్వాత సినిమా అవార్డ్స్, సినిమా అవార్డు, తర్వాత నా సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ హైదరాబాద్ టైమ్స్ అవార్డు,
1985లో సినీ పరిశ్రమలోకి వచ్చాడు. తను వేసేటువంటి క్యారెక్టర్స్ని బట్టి 1985 నుంచి 2005లోనే నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు. జస్ట్ 20 సంవత్సరాలు, డాక్టర్ బ్రహ్మానందం 20 సంవత్సరాల్లో. ఆ తర్వాత 4 సంవత్సరాలు తిరగకుండానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పద్మశ్రీ అవార్డు పొందాడు. గొప్ప గొప్ప, జస్ట్ 4 సంవత్సరాలు మురళి గారు. అప్పటికి ఆయన 24వ సంవత్సరం సినీ ఫీల్డ్లోకి వచ్చి 24 సంవత్సరాల్లో పద్మశ్రీ అవార్డు ఒక నటుడు పొందడం ఎంత గొప్పతనం. హాస్య నటుడు గారు, నటులు చాలా మంది ఉన్నారు, ఎన్టీఆర్ ఉన్నారు, చిత్తూ నాగయ్య, వీళ్ళకోవలో కాకుండా రేలంగి, ఆయన పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన హాస్య నటుడు, ఆయన తరువాత వచ్చింది ఈయనకే. ఓ, రెండవ హాస్య నటుడు, రెండో పద్మశ్రీ అవార్డు అది 2009లోనే పద్మశ్రీ. అది మీకు విషయం చెప్పను మురళి గారు, 2010లోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన పేరు నమోదు చేసుకోవడం జరిగింది. 1200 సినిమాలో 1100 సినిమాలు చేసింది. చేసిన తర్వాత అన్ని సినిమా 2005లో డాక్టరేట్, 2009లో పద్మశ్రీ అవార్డు, 2010కి వచ్చేసరికి ఇక అదేమిటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, సైమాలు, ఇలా ఎన్ని వందల అవార్డ్స్ వచ్చినాయి మరి. హాస్య నటుడికి ఇన్ని అవార్డుల, ఇన్ని అవార్డుల, ఇన్ని గౌరవాల. ఇందాక మీరు అన్నారు ఒక్క సంవత్సరంలోనే 30 సినిమాల్లో నటించాడు అని. 32 సినిమాలు యావరేజ్. యావరేజ్ అన్ని సినిమాలు. అసలు బ్రహ్మానందం లేని సినిమా అనేది లేదు. లేదు మురళి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హాస్య నటుడుగానే కాకుండా ఆయన హీరోలుగా కూడా నటించిన సినిమాలు ఉన్నాయి మురళి గారు కదా. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బాబాయ్ హోటల్ ఒకటి, అది మెయిన్ క్యారెక్టర్ హీరో. దాని తర్వాత సూపర్ హీరోస్ అనుకుంటాను, రామానాయుడు గారు ప్రొడ్యూసరు, ఏవిఎస్ గారును ఈయన పెట్టి సూపర్ హీరోస్ అని చేశారు. దాని తర్వాత జఫా అని ఒకటి వచ్చింది నాకు గుర్తుండి, ఆయన హీరోలు గానీ. కానీ మురళి గారు కూడా ఇది బ్రహ్మానందం గారు కూడా గుర్తించినట్టున్నాడు మురళి గారు, నన్ను హీరో కన్నా కూడాను కామెడీగానే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా దాన్ని తగ్గించేసుకుని ఆపేసుకుని దాదాపు కామెడీగానే నిలబడిపోయారు. కామెడీగా నిలబడిపోయినటువంటి దాంట్లో గొప్పగా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు చెప్పుకోవచ్చు వెంకటేష్ తోటి. అసలు ఎంత కామెడీ గురువు గారు, హీరోకి ఎంత సపోర్ట్ ఇస్తాడో, కామెడీ ఇస్తుంటాడు, హీరోని సపోర్ట్ చేస్తుంటాడు. సంతోషం సినిమా మీకు గుర్తుందా, కోట శ్రీనివాసరావుకి పరిచయం అవుతాడు అప్పుడే. ఆయన ఒక పార్టీలో ఆయన ఇలా పట్టుకుని, ఏంది ఇంత గట్టిగా ఉన్నారు మీరు, ఇప్పుడే ఇట్లా ఉన్నారంటే అప్పుడు ఎలాగుంటారు వయసు డైలాగ్ ఒకటి అంటాడు మురళి గారు. దాన్ని కోట శ్రీనివాసరావు పట్టుకుంటాడు, ఇతన్ని 10 మంది దగ్గర తీసుకెళ్ళి 10 మందితోటి చెప్పు 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 అని చెప్పి చెప్పావు కదా ఆ డైలాగ్, మళ్ళీ ఇంత చెప్పు, ఇలా చెప్పు, ఇలా చెప్పు, చెప్పి చెప్పి దండ పెట్టి ఆరిపోతాడు. అదేవిధంగా మనకి వివాహ భోజనం సినిమా, అది దాంట్లో క్యారెక్టర్ ఉంది మీకు గుర్తుందో లేదు, వీరభద్రరావు బ్రహ్మానంద్. బ్రహ్మ వీరభద్రరావు ఈయనకి ఒక కథ చెప్తుంటాడు. ఆ కథ చెప్పేసి కాకుండా ఇతను కూర్చోబెట్టి దాంట్లో అతను కూర్చోబెడతాడు, అతనికి ఒక అలవాటు, హైదరాబాదు, సికింద్రాబాదు, వికారాబాదు అని చెప్తుంటాడు, అన్నిటికీ వినాల. ఆయన హైదరాబాదు, సికింద్రాబాదు, బాదు 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 అని 10-20 సార్లు చెప్తుంటే ఈయన అలాగే ఫేస్ పెట్టి వింటే కామెడీ రాదు. దాని దగ్గర అతనన్న ప్రతి డైలాగ్కి రకరకాల రియాక్షన్స్ చూపిస్తే, ఒట్టి బాడీ లేకుండా అంతే, ఒక్క ఫేస్ ద్వారానే మళ్ళీ తల కూడా కదలకుండా చూపించడం ఎంత గొప్ప. కేవలం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చే దొరకేలా కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. జంబలకడి పంప అనుకుంటాను. Yes. దాంట్లో తమాషా స్టోరీ, తమాషా ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా, పిల్లలు పెద్దవాళ్ళుగా, పెద్దవాళ్ళు పిల్లలుగా, అది యాక్ట్ చేసేవాళ్ళు. దాంట్లో ఈయన ఎవరు, బ్రహ్మానందం మగవాడే, కానీ ఆటోమేటిక్గా లేడీ వెర్షన్ అయిపోతాడు అన్నమాట. నరేష్కి అన్న అనుకుంటా. దాంట్లో శ్రీలక్ష్మి క్యారెక్టర్, విధవలాగా ఆమె రోడ్లోకి వస్తుంటే అందరు తిట్టడం, దానికి ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఏడుపులు, అబ్బాబ్బా సినిమా చూడాలి, ప్రతి క్యారెక్టర్ దాంట్లో ఉంటుంది. ఇందులో ఇతంది ఇది ఒక విధవ టైప్ అన్నమాట, మగ విధవ మనిషి మగాడే, ఆయన చేసేదంతా లేడీకి సంబంధించి చేస్తుంటారు. దాంట్లో కూడా ఫుల్ కామెడీ, సినిమా అంతా కామెడీ, అందులో ఈయన క్యారెక్టరు ఒకటి. మీకు గుర్తుందా మురళి గారు, సత్యం సినిమాలో అబ్దుల్ కలాం గారు గెటప్ వేస్తారు. కానీ నేను ఆ సినిమాని
నేను చాలా క్లీన్గా వాచ్ చేశాను మురళి గారు. కారణం ఏంటంటే అబ్దుల్ కలాం గారు ప్రపంచమంతా రెండు చేతులు జోడించే వ్యక్తిత్వం కలిగిన ఆయన, ఆ క్యారెక్టరైజేషన్ ఎక్కడన్నా ఆయన కించపరుస్తాడేమో అనుకున్నాం, కానీ ఎంత గొప్పగా చేయలేదు మురళి గారు. కానీ గెటప్ మాత్రమే గెటప్ మాత్రమే చేశాడు, ఈయన క్యారెక్టర్ వేరుగానే ఉంటుంది. అది అప్పట్లో ఆయన అబ్దుల్ కలాం గారు అయిన కూడా ఆ గెటప్ సపరేట్ కదా, ఆయన క్రాఫ్ట్ సైడ్ హెయిర్ స్టైల్ దాన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ మీరు అన్నట్టు ఎక్కడ అగౌరవపరచకుండా ఆ క్యారెక్టర్ని డిగ్నిఫైడ్ గానే కామెడీ కామెడీ చేశారు, కానీ క్యారెక్టర్కి గెటప్ సంబంధం లేకుండా అది చేయరు. ఈ విధంగా చాలా క్యారెక్టర్లు ఆయన లైఫ్లో ఎన్నో నాకు తెలిసి మురళి గారు, ఆయన ఒక సినీ రంగంలో హాస్య నటుడిగా కాకుండా హీరోగా నటించాడు. చాలా చోట్ల రైటర్కి డైలాగులు అందించేవాడు అని చెప్పేసి, ఇక్కడ ఇట్లాంటి డైలాగ్ పెట్టు బాగుంటుంది పండుద్దు సన్నివేశం అని చెప్పేవాడు, సలహాలు ఇచ్చేవాడని. తర్వాత తన కుమారుడిని గౌతమ్ కదా, తన కుమారుడి పేరు గౌతమ్, పెద్ద అబ్బాయి పేరు గౌతమ్, రెండో పేరు రాజా గౌతము. అతను ఫస్ట్ పిక్చర్ వచ్చి పల్లకిలో పెళ్లి, పల్లకిలో పెళ్లి కూతురు. తర్వాత కూడా ఇంకో సినిమా చేశాడు అతనితో, బాసంతి అని, అది కూడా రాలి. అందుకని అబ్బాయి క్లిక్ కాలేదని క్లిక్ పక్కన పెట్టేశాడు. రెండో అబ్బాయి వచ్చి సిద్ధార్థ, సిద్ధార్థ అబ్బాయి కూడా ఐఫీలో లేకుండా ఏదో బీటెక్ ఏదో చేస్తున్నాడు. ఆయనకి రాయడం చదవడం అనేది మంచి హాబీ. ఎవరికి? బ్రహ్మానందం. బ్రహ్మానందం ఆయన హాబీలు ఏంటంటే రాయడం చదవడం. ఆయన మహా లెక్చరర్ కదా, అది అదొక మంచి అలవాటు ఆయనకి. దానివల్ల చాలా జ్ఞానం ఉంది. ఆయన పెద్ద పెద్ద సభల్లో కూడా ఎంత ఇదిగా మాట్లాడతాడంటే, చాలా సభలు మనం గమనించున్నాం కామెడీ అది కొంత సరదాగా నవ్విస్తాడు జోక్స్ వేస్తూ. అలా కాకుండా కొన్ని సాహిత్య సభలకి, సాంస్కృతిక సభలకి మంచి వక్త, లెక్చరర్ కదా ఆయన, ఎంఏ తెలుగు లెక్చరర్, తెలుగు లెక్చరర్, మంచి వక్త కూడా. పేరుకేమో కామెడీ అయినా కూడా ఇటు సైడు ఇంకో కోణంలో చూస్తే మంచి సాహితీవేత్త, మంచి రైటరు, చాలా బాగా ఒక జీవితాన్ని విశ్లేషించడం కూడా. మనకి ఆరోగ్యమే ఆనందము, ఆనందమే శ్రీ, సంపదే ఆనందం అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇంకోటి ఆయనకి డబ్బు అంటే చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతాడు, ఖర్చు పెడతాడు బాగా. ఆర్థిక క్రమశిక్షణ అంటారు, క్రమశిక్షణ. ఆయన కోట్లు కోట్లు సంపాదించాడు, ఊరికే చెప్తారు అది ఎంత ఉంటుందో, కానీ దాదాపు వందల కోట్లలోనే ఆయన ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. అది ఎట్లా అంటే ఆయన వచ్చింది ఎక్కడి నుంచి, చాలా లెక్చరర్, సామాన్య లెక్చరర్ కానీ చూచాడు. ఆ సందర్భంలో ఆయన చేసిన ఇది ఆర్థిక క్రమశిక్షణ, ఎంత డబ్బు ఉన్నా కూడా దాన్ని గౌరవించడం, అది పెట్టుకోవడం, దాన్ని చాలా చక్కగా వినియోగించుకోవడం, దుబారా లేకుండా చేసుకునే వ్యక్తి కాబట్టి ఇటు అలాగే సంపాదించాడు, సంపాదించిన దుబారా చేయకుండా. ఆయన చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో విన్నా నేను, ఆలి చేశాడు ఆ ఇంటర్వ్యూ, అన్నయ్య మీరు డబ్బు దగ్గర కాస్త గట్టిగా ఉంటారట, ఏంటి అని అడిగితే, బాబు మనం డబ్బుని ఒక రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మనం ఎవరు సహాయం చేస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సిన పరిస్థితి. సంపాదించుకున్నప్పుడే 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయిని పక్కన పెట్టండి, ఆ 9 రూపాయలు ఖర్చు పెట్టుకున్న రూపాయి మీ కష్టాలు ఆదుకుంటుంది అని చెప్తూ ఆయన ఒక విషయం చెప్పాడు. ఏది? ఈ ఆర్థిక క్రమశిక్షణ గురించి చెప్తూ ఈ విధంగా మనం ఎగ్జాంపుల్, మన కరోనా వచ్చింది, మన సినిమా టెక్నీషియన్సే ఎంతోమంది ఇబ్బంది పడ్డారు పూట గడవక. కానీ టెక్నీషియన్స్ ఒక రోజుకి 1250 సంపాదిస్తారు, దాంట్లో 100 రూపాయలు పక్కన పెట్టుకొని ఉంటే ఒకరి దగ్గరికి పోయి మనం దేహి అని అడగాల్సిన అవసరం వచ్చిండేది కాదు కదా, కాదు కదా. మినిమం చెప్తున్నాను, మన టెక్నీషియన్సే సినిమా ఫిల్మ్ 1250 వస్తుంది, 100 రూపాయలు పక్కన పెడితే ఆ 100 రూపాయలు ఎప్పుడో దేయ్యదు కదా. అటువంటిది దుబారా చేయడం వల్ల ఆ పరిస్థితి వస్తుంది. జనానికి ఒక మోరల్ కూడా చెప్పాడు ఆయన, మంచి ఇది. ఒక నేను ఒకటి విన్నాను, ఎంతవరకు కరెక్ట్ మురళి గారు మీరే చెప్పాలి, ఆయన్ని ఇంతగా గొప్పతనాన్ని సంపాదించుకున్న ఆయన్ని ఎందరో పొగుడతారు, ఆ పొగడతలు తనకి మైండ్కి ఎక్కకుండా తన యొక్క రొటీన్ జీవితాన్ని మార్చుకునేవాడని విన్నాను. ఎట్లా మురళి? ఆయనకి ఏంటంటే ఎన్నో సత్కారాలు, ఎన్నో సభలు, ఎన్నో ఇది జరిగాయి కదా. ఆయన సభలకు వెళ్ళినప్పుడు ఏమంటారు, ఎవరినైనా ఒక సన్మానకైతే కూర్చోబెట్టి ఏమంటాం మనం, ఆయన వీరుడు, సూర్యుడు, చంద్రుడు, ఇంద్రుడు అని చెప్పి అంటాం కదా. అప్పుడు మనలో తెలియకుండా ఒక అహంకారం పెరుగుతుంది, నన్ను పొగుడుతున్నారు అని అంటే ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళం కదా అని ఫీలింగ్ వస్తుంది. అటువంటి సభల్లో ఆయన పాల్గొన్నప్పుడు నైట్ ఇంటికి వచ్చి నేల మీద పడుకునేవాడు, ఎందుకంటే అహంకారము మనకి పెరగకూడదు, అహంకారం తగ్గిపోవాలి. ఇందాక జరిగిన సభలో మనల్ని గొప్ప చేసి మాట్లాడారు, అది అలాగే కంటిన్యూ అయిపోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, అదే మన పత్రాలకు దారి తీస్తుంది అనే ఉద్దేశంతో కూడా ఆయన సన్మానం జరిగినప్పుడు వచ్చి. చిరంజీవి గారు కూడా ఇదే పరిస్థితి,
ఆయన కూడా ఏదైనా గొప్ప జరిగినప్పుడు ఆయన కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఇట్లాగే కింద పడుకుంటారు. అంటే అందరూ మనం నేర్చుకోవాల్సిన నీతి, ఎందుకంటే మనం ఏదో గొప్ప సాధించేసాం అని అనుకుని అలా పైకి వెళ్ళిపోతే మళ్ళీ పతనానికి ఇచ్చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా కింద పడాల్సిందే, ఆ పోకుండా అక్కడే బ్యాలెన్స్ అవుతుందంటే ఇది కాబట్టి అది అటువంటి వాళ్ళు ద్వారా కొన్ని కేవలం ఆయన ద్వారా కామెడీయే కాదు ఇలాంటి ఎన్నో నీతులు మనం ఆయనతో మనం మాట్లాడినప్పుడు లేకపోతే ఆయన గురించి మనం విన్నప్పుడు చదివినప్పుడు ఇలాంటివి ఉన్నాయి. ఇట్లా మనం ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు, ఇది చేయొచ్చు. అంతేందుకు మీకు ఈ మధ్య వచ్చిన రంగమార్తాండ ఆ సినిమా కృష్ణవంశీ డైరెక్షన్ వచ్చింది, కళాకారుని జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద అతని యాక్షన్ చూస్తే ప్రకాష్ రాజ్ కూడా అతని ముందు దిగదొడిపే తక్కువ అన్నట్టుగా చెప్పి అంత తక్కువ అన్నట్లుగా ఇతనికి హైలైట్ నేమ్ వచ్చింది. మురళి గారు పెద్దలు చెప్తుంటారు ఒక మనిషి జీవితంలో ఇద్దరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు స్త్రీలు ఉంటారని, ఒకరి అమ్మ అయితే రెండవరి భార్య, వైఫ్నేగా లైఫ్ అంటారు అంతే కదా. అమ్మ పేరు లక్ష్మీ నరసమ్మ అయితే భార్య పేరు లక్ష్మీనే, రెండు లక్ష్మి, ఇద్దరు లక్ష్మీలు ఆయన జీవితంలో ఉన్నారు. ఆ జీవితంలో లక్ష్మి కావాల్సినంత ఉంది, కావాల్సినంత ఉంది. సరస్వతి ఉంది, సరస్వతి ఉంది. సరస్వతి కటాక్షం ఉన్న దగ్గర లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న దగ్గర సరస్వతి కటాక్షం ఉండదు. చిన్న రాముడి మరి ఇక్కడ చూస్తే రెండు, ఇటు సరస్వతి ఇటు లక్ష్మి ఇద్దరు కటాక్షం పొందినాడు బ్రహ్మానందం. ఇంతకు మించి తెలుగు ప్రేక్షకుల యొక్క నవ్వులు వాళ్ళకి పంచి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కానవచ్చు, ఆనందం కావచ్చు, ఏదో కూడా ఒక డాక్టర్ లాగా. ఇప్పుడు నవ్వు అనేదే కదా మనకి వైద్యం లాంటిది, నవ్వుకుంటూ ఉంటే ఏ అనారోగ్యం అని దరిచేద్దాం అంటారు. అటు పెద్ద డాక్టర్ మీరు అంటే ఇందాక డాక్టరేట్ కూడా తీసుకున్నాడు, డాక్టరేట్ కూడా తీసుకున్నాడు. అవును, డాక్టరేట్ ఇటు నిజమైన నవ్వుల డాక్టర్. ఏదేమైనా కూడా ఈరోజు బ్రహ్మానందం గారితో ఉన్న అనుబంధాన్ని, ఆయనకున్న జీవిత విశేషాన్ని, ఆయన సినిమాలు, ఆయన క్యారెక్టర్ గురించి మీ ద్వారా మేము చాలా తెలుసుకున్నాం. నిజంగా ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయనకి మన యాక్ట్ ప్రేక్షకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ. మీరే కాదు మురళి గారు, నేను కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 68 సంవత్సరాలు వయస్సులో ఆయన సాధించినటువంటి గొప్పతనం గురించి మాట్లాడటానికి నన్ను మీరు మీ స్టూడియోకి పిలిపించినందుకు నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. బ్రహ్మానందం గారిలో హాస్యమే కాకుండా పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉందని, నా నుంచి ఏదో చెప్పించడానికి మీరు పిలిపించి మీరే నాకు ఎన్నో విషయాలు చెప్పిన మీకు యాక్ట్ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మురళి గారు నమస్కారం, థ్యాంక్ యూ. ఇది ఈనాటి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం జన్మదిన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.